ఫ్రెండ్స్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ వీడియో. రెండు మొబైల్ ఫోన్స్ కూడా మనకి సుమారుగా 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ సివి ఏదైతే ఉందో లైకా కొలాబరేషన్ తో తీసుకొచ్చారు. బట్ రియల్మీలో ఏ విధమైనటువంటి కొలాబరేషన్ లేదు, కానీ రిజల్ట్స్ మాత్రం నిజంగా నేనే నమ్మలేదు. అండ్ ఇంట్రెస్టింగ్ గా రియల్మీ పెర్ఫార్మెన్స్, అఫ్కోర్స్ రెండిట్లో ప్రాసెసర్ అనేది సేమ్ గా ఉండడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా వీళ్ళు కర్వ్డ్ ఈ బడ్జెట్ లో ఎల్టీపీఓ టెక్నాలజీ ఉన్నటువంటి డిస్ప్లే కూడా తీసుకొచ్చారు సరా. ఇదైతే క్రేజీ అనిపించింది. సో ఇక్కడ వచ్చినప్పటికీ మీకు షావమీ 14 సివి, అండ్ ఇక్కడ వచ్చేటప్పటికే మీకు రియల్మీ GT6. ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్డ్ గా మనం కంపారిజన్ చేద్దాం సెగ్మెంట్ టు సెగ్మెంట్, అండ్ ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. ఒకవేళ మీ బడ్జెట్ గనక సింప్లీ 40,000 రూపాయలు అయినట్లయితే మరిన్ని ఇలాంటి కంపారిజన్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవాళ రేపు పెద్ద కాంట్రవర్సీ బాక్స్ లో ఉన్నటువంటి కంటెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో రెండిటిలో కూడా మనకి బాక్స్ లో ఏ ఒక్క యాక్సెసరీస్ ని మిస్ చేయలేదు, రెండిటిల్లో కూడా మనకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి యాక్సెసరీస్ అన్నిటిని ప్రొవైడ్ చేశారు, ఇంక్లూడింగ్ ఛార్జర్ తో సహా. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఇది మాత్రం రెండు డిఫరెంట్ యూజర్స్ అయితే టార్గెట్ చేస్తూ వీళ్ళు లాంచ్ చేశారు. ఒకవేళ మీరు కాంపాక్ట్ ఉండాలి, ఫోన్ చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా ఉండాలి, అండ్ సింగిల్ హ్యాండ్ తో ముఖ్యంగా చెప్పాలంటే చేతులు ఇమిడిపోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు సివి కొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు రియల్మీ కన్నా. ఎందుకంటే ఇందులో మనకి 6.55 ఇంచెస్ వస్తే ఇందులో మనకి 6.7 ఇంచెస్ స్క్రీన్ రావడం జరుగుతుంది. సో హైట్ పరంగా మనకి ఇది కొంచెం పెద్దగా ఉండడం జరుగుతుంది, విత్ పరంగా ఆల్మోస్ట్ ఆల్ రెండు సేమే. మీకు మిడిల్ ఫ్రేమ్ ఏదైతే ఉందో వేరే ఇక్కడ రియల్మీలో వచ్చేటప్పటికి మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ ని యూజ్ చేస్తే వేరే ఇక్కడ మనకి మెటల్ బిల్డ్ ని యూజ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ మీరు చూసారంటే రెండింటిలో కూడా గ్లాసే ఉంది, కానీ ఇక్కడ అడిషనల్ గా వీగన్ లెదర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఫోన్ కాంపాక్ట్ గా చూడటానికి కూడా చాలా సింపుల్ గా ఉంటుంది కంపేర్ టు రియల్మీ కన్నా. గానీ ఫ్రంట్ వచ్చేటప్పటికి రెండింటిలో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ షూస్ ని ప్రొవైడ్ చేశారు. సో ఫోన్స్ ఇలా పొరపాటున ఎప్పుడైనా చేజారి కింద పడ్డా ఇవి డామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. ఐపి రేటింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ కొంచెం షావమీ కాంప్రమైజ్ అయిందని అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ IP53 మాత్రమే రావడం జరుగుతుంది, వేరే ఇక్కడ వచ్చేటప్పటికే IP64 వాటర్ రేటింగ్ రావడం జరుగుతుంది. లిక్విడ్ డామేజ్ ఎక్కువగా అవుతుంటే నా చేతిలో అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ రియల్మీ కొంచెం బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు సివి కన్నా. గానీ ఇక థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేరే షావమీ సివి ఏదైతే ఉందో మీకు 7.8 mm కింద కన్సిడర్ చేయొచ్చు, వేరే ఇది వచ్చేటప్పటికి మీకు 8.9 mm రియల్మీ. సో దీనికన్నా గానీ అంటే సివి కన్నా గానీ రియల్మీ కొంచెం మనకి బల్కీగా ఉండడం అయితే జరుగుతుంది. ఈవెన్ వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సివి వచ్చేటప్పటికే 178 grams రావడం జరుగుతుంది, వేరే GT6 వచ్చేటప్పటికి మనకి 199 grams గా మనకు రావడం జరుగుతుంది. రెండు కూడా చాలా సింపుల్ గా ఈజీగా క్యారీ అయితే చేసుకోవచ్చు. బట్ ఇది కొంచెం మనకి సెమీ బాక్స్డ్ కైండ్ ఆఫ్ డిజైన్ తో వస్తే ఇది వచ్చేటప్పటికి మనకి 3D కర్వ్డ్ గా మనకు రావడం జరుగుతుంది. డిజైన్ విషయంలో మాత్రం డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీరైతే చూజ్ చేసుకోండి. బట్ ఒకవేళ నేను ఈ రెండింటిలో ఒకటి చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డిజైన్ పరంగా నాకు సివి బాగా నచ్చింది కంపేర్ టు రియల్మీ GT6 కన్నా. అలా అని చెప్పి దీని ఫేవర్ కాదండో, వీడియో మొత్తం చూడండి మీకే అర్థం అవుతుంది ఏది కింగ్ అనేది. ఇక అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చానంటే రెగ్యులర్ గా మన వాడుకు భాషలో చెప్తాను, మీకు ఇందులో వచ్చినప్పటికీ 3 కలర్స్ ఉంటాయి, ఒకటి బ్లూ, బ్లాక్, అలాగే మరొకటి వచ్చినప్పటికే గ్రీన్. గ్రీన్ చూడండి బాగుంది. వేరే ఇందులో వచ్చినప్పటికే 2 ఉంటాయి, ఒకటి సిల్వర్ మరొకటి వచ్చినప్పటికే గ్రీన్ కలర్. సో దీంట్లో కూడా మీకు గ్రీన్ చూడండి బాగుంటుంది. మేబీ నాకు గ్రీన్ ఎక్కువగా చూసి గ్రీన్ అనుకుంటున్నానేమో, అది కూడా డిపెండ్స్ అపాన్ మీ చాయిస్. బట్ నేను ఫిజికల్ గా 2 చెక్ చేశాను కాబట్టి నాకు గ్రీన్ కలర్ బాగా అనిపించింది. ఇక మరొక ప్రైమరీ సెగ్మెంట్ డిస్ప్లేస్ ని మనం 2 కంపేర్ చేద్దాం. చెప్పారు కదా నేను ఇందాక మీకు స్క్రీన్ సైజెస్ అనే డిఫరెన్స్ ఉంటుంది, డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీరైతే ఇందులో చూస్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ప్యానల్స్ విషయానికి వచ్చారు అంటే రియల్మీ వచ్చేటప్పటికే 10-bit panel వస్తే ఇందులో మనకు వచ్చేటప్పటికే 12-bit panel ఉంటుంది. సో దీంట్లో 1 billion colors జనరేట్ చేసే ఇది 68 billion colors జనరేట్ చేయగలదు. బేసిక్ గా కలర్ అక్యూరెన్సీ ఏదైతే ఉందో షౌమీ సివి ఏదైతే ఉందో కొంచెం బెటర్ గా ఉంటుంది కంపేర్ టు రియల్మీ GT6 కన్నా. గానీ రెండు కూడా మనకి 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది, రెండు కూడా మనకి ఆమ్లెట్ స్క్రీన్స్ ఏ. అండ్ రెండింటిలో కూడా మీకు HDR 10 ప్లస్ సపోర్ట్ తో పాటు రెండింటిలో కూడా మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ను కూడా మన ముందు తీసుకొచ్చారు. రెండింటిలో బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అంటే సివిలో వీళ్ళు మినిమం ఎంత బ్రైట్నెస్ నిట్స్ అనేది ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు 1300 దాకా తీసుకొచ్చే అవకాశం ఉంది, వేరే అదే ఇందులో 1600 నిట్స్ మనకు రావడం జరుగుతుంది అంటే నార్మల్ గా యూజ్ చేసేటట్టు అయితే. అలాగే ఇవాళ రేపు ఉన్నటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ ఏదై హై బ్రైట్నెస్ మోడ్ అని అంటాం చూసారా, సో దాంట్లో మీకు రియల్మీ వచ్చేటప్పటికి ఏకంగా 6000 నిట్స్ దాకా వెళ్తే ఇది వచ్చేటప్పటికే 3000 నిట్స్ దాకా వెళ్తుంది. బట్ ఇది ల్యాబ్ కండిషన్స్ లో యూజ్ కేసెస్ చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ ప్రాక్టికల్ గా చెప్పాలన్నట్టయితే బ్రైటర్ సన్ లైట్ లో మీకు రెండింటిలో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు, రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ రెండింటిలో ఓటీటీలో మీరు ఫుల్ HD కాదు డాల్బీ విజన్ లో కూడా మీరు కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. ఆడియో సెగ్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండింటిలో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే తీసుకొచ్చారు, రెండింటిలో వీళ్ళు ఏ విధమైనటువంటి కొలాబరేషన్ అయితే తీసుకుని రాలేదు, రెండింటిలో కూడా మనకి హైరెస్ వైర్ అండ్ వైర్లెస్ లో సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. ఇంతేకాదు దీంట్లో మీకు వచ్చేటప్పటికే డాల్బీ ఎట్మోస్ ఆడియో
సపోర్ట్ తీసుకొస్తే వేర్ రియల్మీ GT6 లో మీకు డాల్బీ అట్మస్ సపోర్ట్ అయితే లేదు. బట్ ప్రాక్టికల్ గా యూస్ కేసెస్ లో రెండిట్లో మీరు ఆడియో సైడ్ బై సైడ్ ప్లే చేశారంటే, ఎనీవే మీరు ఒకసారి క్లిప్ కూడా చూసేసేయండి. సో చూసారు కదా, నాకు కంపేర్ టు సివిక్ అన్నా గానీ రియల్మీ GT6 ఏదైతే ఉందో కొంచెం లౌడర్ గా అండ్ కొంచెం సివిలో క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. ఇందులో కొంచెం బేస్ ఎఫెక్ట్ లాగా యాడ్ అయింది. ఎనివే మెజారిటీ ఆఫ్ ద పాటలన్నీ కూడా మన లౌడ్ స్పీకర్ కన్నా గానీ ఇయర్ ఫోన్స్ వాడుతుంటాం కాబట్టి అగైన్ దిస్ ఇస్ యువర్ చాయిస్. పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిట్లో కూడా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 8S Gen 3 ప్రాసెసర్స్ ని యూస్ చేశారు. రెండు కూడా TSMC మేకర్, రెండు కూడా 4 నానోమీటర్ బిల్ఫి టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టాకోర్ ప్రాసెసర్స్ అండ్ రెండు కూడా 5G ఫోన్సే. డే టు డే లో ఎలాంటి టాస్క్ అయినా కానీ ఇవి చాలా సునాయాసంగా అయితే హ్యాండిల్ చేయగలవు. ఈవెన్ మల్టీ టాస్కింగ్ లో మీరు యాప్స్ యూజ్ చేసినా కానీ ఎలాంటి లాగ్ హ్యాంగ్ లేకుండా ప్రాపర్ గా మీరు వీటిని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, ఎందుకంటే హార్డ్వేర్ ఒకటే కాదు సాఫ్ట్వేర్ కూడా ఆప్టిమైజేషన్ బాగుందా బాగాలేదా అనేది కూడా చూడాలి కదా. CPU థ్రాటిల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇందులో కూడా నాకు సివి కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అనిపించింది. 88% వస్తే CPU థ్రాటిల్, ఇది 82% దాకా మనకు రావడం జరిగింది. అండ్ ఎనీవే రెండు కూడా మనకైతే థ్రాటిల్ అవ్వట్లేదు, రెండు కూడా నార్మల్ గానే ఉన్నాయి. అండ్ ఆంటిటూ బెంచ్ మార్క్ స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రియల్మీ GT6 విషయానికి వచ్చారంటే 1.5 మిలియన్ స్కోర్ చేస్తే వేరే, Xiaomi CV వచ్చేటప్పటికే 1.3 మాత్రమే మనకు స్కోర్ చేయడం జరిగింది. ఈవెన్ Geekbench స్కోర్స్ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక రియల్మీ GT6 వచ్చేటప్పటికే సింగిల్ కోర్ లో 4115 అలాగే మల్టీ కోర్ లో వచ్చేటప్పటికే 1499, వేరే ఇదే Geekbench లో మీకు ఇది అప్రాక్సిమేట్ గా 5000 దాకా స్కోర్ చేస్తే వేరే సింగిల్ కోర్ లో వచ్చేటప్పటికే అరౌండ్ 1920 గా మనకు స్కోర్ చేయడం జరిగింది. అండ్ రెండింటిలో కూడా నేను హై పెర్ఫార్మెన్స్ మోడ్ ఏదైతే ఉందో ఆన్ చేయకుండా టెస్ట్ చేసింది, అంటే గేమింగ్ మోడ్ ఉంటుంది. సో ఒకవేళ మీరు హై పెర్ఫార్మెన్స్ మోడ్ యాడ్ చేశారు అన్నట్లయితే ఈ స్కోర్స్ మీకు కొంచెం డిఫరెన్స్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ప్రాక్టికల్ గా చూసారు అన్నట్లయితే, అంటే ప్రాసెసర్ ఒక్కటే కాదు ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ ని కూడా ఇంక్లూడ్ చేసి చూసారు అన్నట్లయితే కనుక సివి కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంటుంది కంపేర్ టు రియల్మీ GT కన్నా. ఇది కూడా మీకు నార్మల్ యూసేజ్ లో అయితే ఏం తేడా అనిపించదు. బట్ ల్యాబ్ కండిషన్స్ అంటారా నెక్ టు నెక్ కంపారిజన్ చేస్తే కనుక ఇక్కడ సివి కొంచెం బెటర్ ఉంటుంది. కానీ ఆంటిటూ బెంచ్ మార్క్ స్కోర్స్ మాత్రం రియల్మీ GT6 ఫార్ బెటర్ గా చేసింది కంపేర్ టు సివి కన్నా. గానీ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారంటే ఇక్కడ GT6 కొంచెం బెటర్ ఉంటుంది కంపేర్ టు సివి కన్నా. గానీ ఇక రెండిటిల్లో కూడా మనకి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ రెండిటిలో కూడా విర్చువల్ ర్యామ్ సపోర్ట్స్ అయితే ఉండనే ఉన్నాయి. అండ్ రెండిటిలో కూడా UFS 4.0 స్టోరేజ్ తీసుకొచ్చారు. ఇక రెండిటిలో బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్టు ఇక్కడే మేజర్ డిఫరెన్స్ మీరు అయితే నోటీస్ చేస్తారు. ఇక్కడ మ్యాసివ్ 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ వస్తే ఇందులో కేవలం 4700 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి 67 W మాత్రమే సపోర్ట్ చేయడం జరిగితే ఇక్కడ 120 W ఆఫ్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది 0 to 100 జస్ట్ 30 మినిట్స్ లో, వేరే ఇది వచ్చేటప్పటికి 0 to 100 అరౌండ్ 45 మినిట్స్ దాకా టైం తీసుకోవడం అయితే జరుగుతుంది. సో బ్యాటరీ ఛార్జింగ్ అలాగే బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్టు రెండిటిల్లో కన్నా సివి కన్నా కానీ మీకు రియల్మీ GT6 ఏదైతే ఉందో ఫార్ బెటర్ ఉంటుంది. ఈవెన్ 5G యూజ్ చేసిన 1.5 డే బ్యాటరీ బ్యాకప్ మీకు పక్కగా రావడం జరుగుతుంది కంపేర్ టు సివి కన్నా. ఇదైతే ఖచ్చితంగా ఈవినింగ్ 6 o'clock అవ్వగానే మళ్ళీ రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ 5G అండ్ హెవీ యూజర్ అయినట్లయితే కనుక. అండ్ ఒకవేళ గేమింగ్ సెంట్రిక్ గా మీరు చూస్తున్నారు అన్నట్టు గేమింగ్ సెగ్మెంట్ లో రెండు మీరు క్యాజువల్ గేమింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు సివి కొంచెం థ్రాటిల్ అవుతూ అలాగే కొంచెం హీట్ ని జనరేట్ చేస్తుంది కంపేర్ టు రియల్మీ GT6 కన్నా గానీ. అండ్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో కూడా మీకు ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉండదు అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ప్రొవైడ్ చేయలేదు. అట్లీస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అన్న ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ రెండు కూడా దగ్గర దగ్గర కార్డ్ ఆఫర్స్ లేకుండా 40K బడ్జెట్ లో వస్తాయి కాబట్టి ఆఫర్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ రేపు ఇన్ఫినిక్స్ ఇలాంటి బ్రాండ్స్ వచ్చినప్పటికే కేవలం 16, 17, 20,000 రూపాయల మొబైల్ ఫోన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు దీని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిట్లో కూడా మనకి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. రెండిట్లో 3+4 years ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ అలాగే సెక్యూరిటీ ప్యాచెస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే డిపెండ్స్ అపాన్ ఇది కూడా మీకు ఏంటంటే యూజర్ టు యూజర్ వేరీ అవడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీంట్లో AI ఇంటిగ్రేట్ చేశారు, దీనిలో కూడా కెమెరాస్ లో మనకి AI ఇంటిగ్రేట్ చేస్తారు ఇవి అడిషనల్ ఫీచర్స్ కింద. అండ్ AI ఫీచర్స్ గురించి కావాలి అన్నట్లయితే కనుక ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దీనిలో కూడా బీటాలోనే ఉంది, దీంట్లో అయితే పర్లేదు టెస్టింగ్ చేసుకోండి. కానీ అంత పెద్ద హై ఎండ్ గా అయితే లేదు. ఒకవేళ AI ఫీచర్స్ కూడా కావాలంటే వీలైతే డెడికేటెడ్ వీడియో మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. బట్ ఇది ఒక యాడ్ ఆన్ ఫీచర్ కింద మీరైతే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మీకు రియల్మీలో మీరు చూసారంటే వన్ ప్లస్ లో మనం ఏదైతే ట్రినిటీ ఇంజిన్ చూసామో ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో ఫార్ బెటర్ గా ఉంది ప్రీవియస్ జనరేషన్ ఆన్ కన్నా, చాలా స్మూత్ గా ఉంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికే హైపర్ UI తో మనకు రావడం జరుగుతుంది. దీంట్లో కూడా స్పెషల్ ఫీచర్స్ ఇవన్నీ కూడా మనకు యాడ్ చేశారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను చూడండి.
లేకపోతే కార్డ్స్ లో తెలుస్తాను, సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సాఫ్ట్వేర్ విషయంలో మాత్రం ఇది పర్సనల్, ఫర్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీ కస్టమైజేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూస్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే కనుక ఒకవేళ ఈ రెండిట్లో ఏది బాగుంటుంది అన్నానంటే నేనైతే రియల్మీని పిక్ చేస్తాను కంపేర్డ్ టు షౌమీ హైపర్ ఓఎస్ కన్నా గానీ. అండ్ యుఐ లో బ్లోట్వేర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నాకు రియల్మీ లో కూడా అంటే యూస్ఫుల్ అయ్యేటువంటి యాప్స్ స్నాప్చాట్ ఇలాంటివన్నీ ఉన్నాయి, బట్ వాటిని కూడా రిమూవ్ చేస్తాను ఎందుకంటే 40,000 రూపాయల బడ్జెట్ కాబట్టి వాటిని కూడా రిమూవ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ వీటిలో కూడా మీకు సేమ్ కైండ్ ఆఫ్ బ్లాట్వేర్ అయితే చూస్తుంటాం, అవసరం లేనటువంటి బ్లాట్వేర్స్ మీరైతే కంప్లీట్లీ రిమూవ్ చేసుకోవచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే రెండిట్లో కూడా మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై అలియన్ 6 మనకు ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో మనకు రావడం జరుగుతుంది. అండ్ రెండిట్లో కూడా మీకు ఐఆర్ బ్లాస్టర్స్ ను కూడా ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు మనకి 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ను కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఉంది అది లేదు అని అనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది వైర్లెస్ లో కూడా. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఇక్కడే ఇది మేజర్ కీ రోల్ ని ప్లేస్ చేస్తుంటుంది. వేరు ఇక్కడ వీళ్ళు వచ్చేటప్పటికే లైకా కొలాబరేషన్ తీసుకొచ్చారు. వీళ్ళైతే ఎలాంటి కొలాబరేషన్ తీసుకురాలేదు, కానీ రిజల్ట్స్ మాత్రం నిజంగా చెప్తున్నాను మీరైతే నమ్మలేరు. ఈవెన్ లైకాతో పార్ట్నర్షిప్ ఉండి వీళ్ళు ఇంత ఆప్టిమైజ్ చేసినా కానీ నిజంగా రియల్మీ GT6 అయితే బీట్ చేయలేకపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారు అన్నట్టు రెండిట్లో కూడా ప్రైమరీ సెన్సార్ మనకి 50 MP రావడం జరుగుతుంది. వేరు ఇక్కడ వచ్చేటప్పటికే లైట్ హంటర్ సెన్సార్ ని యూస్ చేసి ఇక్కడ లిటియా 808 సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. మరొక 50 MP రెండిట్లో కూడా మనకి టెలిఫోటో లెన్స్ అయితే యూస్ చేశారు. బేసిక్ గా మనకి జూమ్ చేయడం కోసం ఇట్లాంటి వాటి అన్నిటికీ ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ రెండిట్లో కూడా ప్రైమరీ కావచ్చు అలాగే టెలిఫోటో కావచ్చు రెండిట్లో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా తీసుకొచ్చారు. బట్ ఇక్కడ మూడో సెన్సార్ ఏదైతే అల్ట్రా వైడ్ యాంగిల్ లో రియల్మీ ఫెయిల్ అయిందని చెప్తాను, ఎందుకంటే ఇక్కడ కేవలం 8 MP మాత్రం రావడం జరుగుతుంది. ఇందులో మనకి 12 MP సెన్సార్ ని మనం ముందు తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ మీరు చూసినటువంటి ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా నేను 1x ద్వారా తీసింది. ఇది ప్రైమరీ సెన్సార్, కాకపోతే మీకు రియల్మీ GT లో 23 mm వస్తే ఇక్కడ 25 mm వస్తుంది. కలర్ వైబ్రెంట్ గానీ అలాగే షార్ప్నెస్ గానీ మీకు రియల్మీ చాలా బెటర్ అనిపిస్తుంది కంపేర్డ్ టు షౌమి కన్నా గానీ. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే గనక ఒకవేళ హ్యూమన్ ఆబ్జెక్ట్ కాకుండా మీరు ఏదైనా ప్రాపర్టీని షూట్ చేస్తున్నారు లైక్ ఫ్లవర్స్ ఇట్లాంటివి షూట్ చేస్తున్నారు అన్నట్లయితే గనక షౌమి బెటర్ గా పెర్ఫామ్ చేస్తుంది కంపేర్డ్ టు రియల్మీ కన్నా గానీ. సో రియల్మీ ఇక్కడ మీరు చూసారా కొంచెం ఓవర్ గా ఎక్స్పోజర్ చేస్తుంది, దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యూమన్ సబ్జెక్ట్స్ మీకు రియల్మీ చాలా బెటర్ అనిపిస్తుంది కంపేర్డ్ టు షౌమి కన్నా గానీ. ఈవెన్ పోర్ట్రేట్ బొకే ఎఫెక్ట్ లో కూడా షౌమి సివి కన్నా గానీ మీకు రియల్మీ GT6 ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ చాలా బాగుంది. కాకపోతే దీంట్లో ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఎడ్జ్ డిటెక్షన్ లో షౌమి చాలా బాగా చేస్తుంది కంపేర్డ్ టు రియల్మీ GT6 కన్నా గానీ. సో ఇది డిపెండ్స్ అపాన్ యూజర్ టు యూజర్ వేరీ అవడం జరుగుతుంది. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ లో కూడా ఎక్స్పోజర్ ఏదైతే ఉందో కొంచెం సివి ఎక్కువగా అనిపిస్తుంది కంపేర్డ్ టు రియల్మీ GT6 కన్నా. ఇవన్నీ మేబీ వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి ఓటీ అప్డేట్ లో వీటన్నిటి రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఇన్ రియాలిటీ ప్రాక్టికల్ గా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఓటీ అప్డేట్ బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే కనుక రియల్మీ మీకు ఫార్ బెటర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మీకు 20x లో నేను జూమ్ చేసి క్యాప్చర్ చేసింది. సో దానిలో కూడా డీటెయిలింగ్ రియల్మీ చాలా బాగుంది కంపేర్డ్ టు దీనికన్నా గానీ. ఇక ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసినటువంటి ఏదైతే ఉందో అల్ట్రా వైడ్ యాంగిల్, అల్ట్రా వైడ్ యాంగిల్ రెండింటి యొక్క ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ ఉన్నాయి. బట్ మీకు పిక్చర్ షార్ప్నెస్ అలాగే షాడోస్ ఏవైతే ఉన్నాయి వీటిని బెటర్ గా సివి పెర్ఫామ్ చేస్తుంది GT6 కన్నా. ఈవెన్ లో లైటింగ్ లో ఈవెన్ నైట్ టైమ్స్ లో కూడా ఈ లెన్స్ ఫ్లేర్స్ ఇలాంటి వాటన్నిటిని కూడా మీకు GT6 బాగా పెర్ఫామ్ చేస్తుంది కంపేర్డ్ టు సివి కన్నా గానీ. ఇది డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరు యూస్ చేసే దాన్ని బట్టి. సో ఇక్కడ మీకు సివి చూసారా కొంచెం ఎక్స్పోజర్ ని కొంచెం ఎక్కువగా తీసుకుని రావడం, అలాగే GT6 ఏదైతే ఉందో ఎక్స్పోజర్ ని కంట్రోల్ లో ఉంచడంతో పాటు మీకు ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది ముఖ్యంగా లో లైటింగ్ సెగ్మెంట్ లో. లో లైటింగ్ లో ఏదన్నా పెర్ఫామ్ చేయాలి అన్నట్లయితే కనుక నేను ఇక్కడ GT6 బాగుంది అంటాను కంపేర్డ్ టు సివి కన్నా. సివి కొంచెం మనకి సాచురేటెడ్ గా అంటే లైటింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ తీసుకుని రావడం ఇవన్నీ బానే ఉన్నాయి, కానీ నాకు ఆ షార్ప్నెస్ ఏదైతే ఉందో డీటెయిలింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. ఇక ఫ్రంట్ రెండిట్లో కూడా మనకి 32 MP సెన్సార్స్ ని మన ముందు తీసుకుని రావడం జరిగింది. కాకపోతే GT6 లో న్యాచురల్ కి దగ్గరగా మనకి పిక్చర్ అనేది క్యాప్చర్ అవడం జరుగుతుంది కంపేర్డ్ టు షౌమి కన్నా గానీ. కాకపోతే షౌమిలో వచ్చినటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే డైరెక్ట్ గా మీరు ఫ్రంట్ కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ అది కూడా 3 different కైండ్ ఆఫ్ యూనిక్ స్టెప్స్ తోటి మీరైతే ఫొటోస్ ని క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ లో లైటింగ్ లో కూడా నాకు ఇక్కడ షౌమి కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్డ్ టు GT6 కన్నా గానీ. ఒకవేళ ఫ్రంట్ కెమెరా మీ ప్రయారిటీ అయినట్లయితే కనుక ఇక్కడ మీకు షౌమి సివి ఏదైతే ఉందో బెటర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు రియల్మీ GT6 కన్నా గానీ. ఇక రేర్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా మీరు 4K 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. బట్ స్టెబిలైజేషన్ కావచ్చు, సాచురేషన్ కావచ్చు, డీటెయిలింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా రియల్మీ GT కొంచెం బెటర్ గా ఉంది కంపేర్డ్ టు షౌమి కన్నా గానీ. ఇక రెండిట్లో కూడా ఫ్రంట్ మీరు 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ లో మీకు అయితే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, అసలు రెండిట్లో ఏది బీస్ట్ ఒకవేళ ఆ బడ్జెట్ లో? ఇది కూడా మీకు కార్డ్ ఆఫర్స్ తో యాక్చువల్ 42,000 రూపాయలు తీసుకొచ్చారు, 40,000 రూపాయలకే వీళ్ళు సేల్ లోకి తీసుకొచ్చారు. వీళ్ళు కార్డ్ ఆఫర్స్ తో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి 35,999 రూపాయలు అంటే 36,000 రూపాయలకి తీసుకొచ్చారు, విచ్ ఇస్ క్రేజీ ప్రైజింగ్ అని అంటాను ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఒక డిస్ప్లే అలాగే ఫోన్ యొక్క ఫామ్ ఫ్యాక్టర్ కాంపాక్ట్ గా ఉంటుంది
అండ్ లైకా మార్క్ వదిలేశారు అన్నట్లయితే గనక మీకు ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాసెసర్ లో రెండు సేమే, కానీ ఇందులో డిస్ప్లే మీకు వచ్చినప్పటికీ ఎల్టీపీఓ టెక్నాలజీ, 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ, 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, కర్వ్డ్ స్క్రీన్ తో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గానే మనకు రావడం అనేది జరుగుతుంది. సో నన్ను అడిగితే ప్రైస్ తక్కువ అండ్ ఫీచర్స్ ఎక్కువ, వేరిక్కడ మీకు రియల్మీ GT6 ఏదైతే ఉందో మంచి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. కంపేర్డ్ టు దీనికన్నా కానీ ఈవెన్ లైకా అని వీళ్ళు ఇందులో తీసుకొచ్చినా గానీ ఆ లైకా ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్ తో తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే ఈ రెండు ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా ఈ రెండు మొబైల్ ఫోన్స్ దేంతో కంపేర్ చేయమంటారు లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఎక్కువగా కామెంట్, అలాగే కామెంట్ చేసిన వాటికి లైక్స్ వచ్చినట్టే ఆ వీడియో నెక్స్ట్ మీ ముందు తీసుకునేటానికి అయితే ప్రయత్నిస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే, దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.